ఆ సినిమాలో అనుకుంటా ఓ డైలాగ్ ఉంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే పుడతారు కూతుళ్ళ రూపంలో ఇట్లాగనేది. ప్రస్తుతం ముద్రగడకి అదే జరిగింది. ఏదైతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటూ మొండిగా నిలబడ్డటువంటి ముద్రగడకి కుమార్తె మరొకసారి షాక్ ఇచ్చింది. మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు, ఆయన ఆలోచన విధానం మాత్రం మార్చుకోలేకపోవడం ఆందోళనగా ఉంది అని అంటూ క్రాంతి ఎక్స్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్పై సవాలు విసిరి ఓటమి చెందిన నేపథ్యంలో తన పేరు మార్చుకునే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్రాంతి స్పందిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అర్హత ఉందా అని నిలదీశారు. పేరు మార్చుకున్న కాపుల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఆయనకి ఎందుకని ప్రశ్నించారు. సమాజానికి ఏం చేయాలో పవన్ కళ్యాణ్కి స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రమే లేదని అనిపిస్తోందన్నారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.